హాల్లో అత్యంత మహారథులు ఉన్నారు కాబట్టి అందరినీ పేరు పేరున సంబోధించడం సాధ్యం కాదు. నేను ఈ సమావేశంకి వస్తున్నప్పుడు మా ఫ్రెండ్ ఒకరు ఫోన్ చేశారు, ఎక్కడికి పోతున్నానంటే డైరీ ఆవిష్కరణకు పోతున్నానని చెప్పాను. ఏమో ఇంకా మీరు అవుట్డేటెడ్స్ డైరీ ఓడిపెట్టుకు దిగుతున్నారు, సెల్ ఫోన్లు వచ్చాయి కదా, సెల్ ఫోన్లో మొత్తం డేట్స్ వచ్చేస్తున్నాయి, ఇంకా డైరీ ఎందుకు మాట్లాడుతుంది అనిపిస్తాయి. ఇది ఆ డైరీ కాదయా, ఈ డైరీ క్యాలెండర్ రోజు క్యాలెండర్ చూస్తే ఈ తెలంగాణ కోసం కేంద్ర ప్రభుత్వానికి కౌంట్ డౌన్ రాస్తా ఉంటాను. అందువల్ల కౌంట్ డౌన్ డైరీ కానీ మామూలు డైరీ కాదు ఇది. అందువల్ల దీన్ని లెక్క పెట్టుకోవాలి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఉంటుందో ఓడుతుందో లెక్క పెట్టుకోవాలా? కేశవ గారు కూడా కౌంట్ డౌన్ లెక్క పెట్టుకుంటుంది మెసేజ్ చేశారు. మొన్న హైదరాబాద్ సమావేశం ఉన్న ఢిల్లీలో కూడా జరిగినప్పుడు ఒక సానుకూల వాతావరణం వచ్చిందని చెప్పేసి నేను చెప్పిన మాట వాస్తవం. దాన్ని నా పైన గాదే వెంకటేష్ గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఈ సిపిఐ వాళ్ళు అవకాశవాదులు అని చెప్పేసి అని నన్ను విమర్శించారు. సిపిఐని విమర్శించినా నన్ను ఇంకా ఎక్కువ విమర్శిస్తుంటారు, నేను పడుతుంటాను, నాకేం భయం లేదు. నన్ను విమర్శిస్తూ ఒప్పుకుంటాను కానీ అవకాశవాదం అంటే మాత్రం నేను ఒప్పుకోను. మా ఇంటామంటే లేదు అవకాశవాదం, ఈయన చెప్తానండి అవకాశవాదం. ఏమైతే లోపల చెప్పారో అదే నేను బయట చెప్పాను. యాదవ్ వెంకటరెడ్డి గారు పొరపాటున కూడా సమైక్యవాదం గట్టిగా కావాలని చెప్పేసి అని లోపల ఏం మాట్లాడలేదు. సురేష్ రెడ్డి గారు గట్టిగా తెలంగాణ కావాలని కోరలేదు. అటెండర్ బయటకు వచ్చి నేను సమైక్యవాదం కోసం గట్టిగా కొట్లాడినాను, బర్రె పెడ్ర భద్రభద్రగా పక్కన కొట్టాను చెప్తాను. నువ్వు చెప్పింది అబద్ధం అని అంటే నన్ను అవకాశవాదం అంటాడు. నేనంటే కేఆర్ సురేష్ రెడ్డి గారు మా పార్టీ కాదు కదా, ముఖ్యమంత్రి గారు మా పార్టీ కాదు కదా, షిండే గారు మా పార్టీ కాదు. కేఆర్ సురేష్ రెడ్డి గారిని చెప్పమని చెప్పండి, నేను అబద్ధం చెప్తున్నానా, గాదే వెంకటరెడ్డి గారు అబద్ధం చెప్తున్నారా, సురేష్ రెడ్డి గారే సాక్షి, ఆయన చెప్పమని చెప్పండి. మీ పార్టీ వాళ్ళే కాబట్టి ఇంట్లో లోపల ఒక మాట బయట ఒక మాట వద్దు, ఒకే మాట చెప్పని చెప్తా ఉన్నా. రెండవది ఇష్టంలో లేకపోయినా కడుపులోకి చెడ్డబుద్ధున్నా కూడా పైకి మాత్రం సపరేట్ తెలంగాణ కావాలని స్థూలమైన అభిప్రాయం వచ్చింది. ఇది ఒక అడుగు ముందు అని చెప్పేసి నేను ప్రకటించాను. ముందంతా ఒక అడుగు ముందే అంటే అంటే కాదు ఇంటి కాదు అంటున్నారు. మామూలుగా భార్యాభర్తలు కూడా ఇంట్లో కొట్లాడుకుంటాం, ఓ రెండు మూడు రోజులు మాట్లాడుకోము కూడా. మరి కేశవ గారికి అనుమందులు తెలియదు. అయితే బయటకు వచ్చి ఫంక్షన్కి వస్తే ఇద్దరు కలిసే పోతాం, విడివిడిగా ఉండవు. భార్యాభర్త కలిసి మంచిగా కాపురం చేస్తారని చెప్పేసి బయట ప్రపంచం తెలియాలి, లోపల మన ఎంత కొట్లాడుకున్నా. అందరూ తెలంగాణకు ఇష్టమైనా లేకపోయిన సానుకం చెప్పినప్పుడు అంతా బాగానే చెప్పుకోవడం ద్వారా తెలంగాణ సాధించేందుకు పెద్ద ఎత్తున విశాల ప్రాతిపదికన ఉద్యమం బలోపేతం చేసుకోవడం నా అభిప్రాయం. అందుకనే లోపల లోపల వ్యతిరేకించే వాళ్ళని వదిలిపెట్టండి. నీ కులమేమి పోతనమేమి అని చెప్పేసి నన్ను చూసే బదులు నువ్వు అంగీకరించావతే అప్పటిదాకా ఎక్కడ దాకా అక్కడ అక్కడిదాకా రావడం ద్వారా తెలంగాణ సాధన కోసం విశాల ప్రాతిపదికన మనలో మనం పీల్చడుకోకుండా సాధించుకుందామని చెప్పేసి మా పార్టీ అభిప్రాయం. రెండవది మనం మన విమర్శించుకుంటా కొట్లాడుకుంటామంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, మీరు మీరు కొట్లాడుకుంటున్నారా, మీరంతా ఐక్యంగా చూసని వాళ్ళకి ఇచ్చే బుద్ధి లేకపోయినా ఈ మాట చెప్పి తప్పించుకుంటున్నారు. కాబట్టి వాళ్ళకి అవకాశం కూడా ఇవ్వకూడదు. మేమంతా ఒకటిగా ఉన్నాం, బిడ్డ ఇస్తావా చస్తావా, ఇది ఒకటే మాట. అందుకని మనం జరిగినటువంటి అగ్రపక్షం కొంత పురోగతి సాధించినా అందరితో మనం సంతృప్తి పడాల్సిన పని లేదు. అందరూ కాంగ్రెస్ పార్టీలో నమ్ముకోవాల్సిన పని కూడా, వాళ్ళని చాలా నమ్మకూడదు వాళ్ళు ఎవరు నమ్మినా. అంటే కేశవ గారి దాని సంబంధం ఆయన మనకు అన్నాడు కదా, అందువల్ల వాళ్ళని నమ్మాల్సిన పని లేదు. కానీ అదే సందర్భంలో నువ్వు చెడ్డవాడు చెడ్డవాడు అని తెలివే బదులు చాలా మంచివాడివే, మొన్న ఒప్పుకున్నావు 28వ తారీఖున నువ్వు పెద్ద మనిషివే, నువ్వు పెద్ద మనిషి ఉండాలంటే ఆ ఒక నెల రోజు ఒక తెలంగాణ ఇచ్చేసేయండి, నువ్వు మంచిగా ఉంటావు అని చెప్పడం. ఈయను ఆ తర్వాత వాళ్ళు ఎడ తిరుగుతారు బయట. కాబట్టి మన మనిషితనం చూపించాల్సిందే, మన సీనియర్ హెచ్చరించేట్టుగా
వాళ్ళకు మన కఠిన వైపు చూపించాల్సిందే. అన్నిటికీ సిద్ధంగా ఉండి పోరాటం సాగించి తెలంగాణ సాధన కోసం వీలైనంత విశాల ప్రాతిపదికన అందరినీ సమీపించి బలోపేతం చేసుకోవడానికి చేసే కృషికి సిపిఐగా మా పార్టీ తరఫున చిత్తశుద్ధితో కృషి చేస్తామని తెలంగాణ సాధన చివరికి నిలబడతారు హామీ ఇస్తాను.